So, good morning. Yesterday we have seen literature, right? So, in the cultural development under the Guptas, the Sanskritika Abhivruddhi, Guptal Kaalalo Jarigina Sanskriti Abhivruddhi Kinda, Bhasha Saraswatalu Leda, literature and Vastu Silpalu, art and architecture is chala important. వాస్తు శిల్పాల విషయానికి వస్తే ఫస్ట్ వినండి. కాసేపు వాస్తు శిల్పాల విషయానికి వస్తే ఏమిటంటే, గుప్తుల కాలంలో మతంలో జరిగిన అభివృద్ధిని కూడా మనం ఈ విషయంలో డిస్కస్ చేయాలి. మత విషయాల్లో ఏదైనా అభివృద్ధి జరిగింది అనేది. ఒకటి, వైదిక మతం లేదా బ్రాహ్మణ మతం. వేదకాలం నుంచి మనం డిస్కస్ చేసుకొస్తూ వస్తున్నాం బ్రాహ్మణ మతం ఎలా డెవలప్ అయిందని. అందులో కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ సెంచురీ ఏడి వచ్చేటప్పటికి, అంటే క్రీస్తు శకం మొదటి శతాబ్దం వచ్చేటప్పటికి, ఆధారం అండి భారత అభివృద్ధి చెందడానికి. దట్ వీ హడ్ ఆల్రెడీ డిస్క. అయితే ఏంటంటే, గుప్తుల ఈ కృష్ణుని ఆరాధన బాగా క్రమంగా కృష్ణవ శాఖ అభివృద్ధి చెంది అదేవిధంగా శైవ మతం ఎప్పటి నుంచో ఉందండి. హరప్పా కాలం నుంచి శైవ ఆరాధన ఎప్పటి నుంచో ఉంది. శైవ మతం కూడా ఉంది. ఫస్ట్ సెంచురీ ఏడి నుంచి ఆంధ్ర శైవ పాలకులు దగ్గర అక్కడ మఠాలు ఉండేవి. యూనో పాశుపతాస్తు వీళ్ళందరూ వీను. సో ఎనీవే దట్ విల్ సీన్ ఆంధ్ర హిస్టరీ. పాయింట్ ఈస్, గుప్తుల కాలం వచ్చేటప్పటికి వైష్ణవుని పూజించడం అనేది, అలాగే అది కూడా ఉంది. సో బేసికల్లీ ఇఫ్ యు సీ కాలంలో విశేషంగా గుప్తుల కాలం వచ్చేటప్పటికి గుప్తులు అన్ని మతాలని సమానంగా ఆదరించారు. బ్రాహ్మణుల్ని పోషించిన బ్రాహ్మణ మతాన్ని, హిందూ మతాన్ని, ఆశ్రమ ధర్మాన్ని ఇచ్చిన, దే హ్యావ్ ప్యాట్రనైజ్డ్ ఆల్జియన్స్ ఈక్వల్లీ. సో గ్రోత్ ఆఫ్ హిందూయిజం విత్ వైష్ణవిజం బికమింగ్ ఏ పాపులర్ వెరీ పాపులర్ దేర్ వాజ్ ఏ కలపుత్ర దేవ హూ రిక్వెస్టెడ్ హిమ్ టు డొనేట్ సమ్ టు ఇన్ నలంద యూనివర్సిటీ. దాన్ని కూడా ఈయన యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో యాజ్ ఐ సెడ్ ఈజ్ ఎ స్టడీ రిలీజియన్ ఇట్ వాజ్ గోయింగ్ ఆన్ సడన్ ఎప్పుడు ఏంటంటే మతం భాగవత మతం వైష్ణవ శాఖ మహాయాన ఎస్పెషల్లీ జైన మతం స్టడీగా అభివృద్ధి చెందాయండి. మీ గాంధార శిల్పకళ గురించి మనం చెప్పుకున్నాం రైట్. మొట్టమొదటిసారిగా
బుద్ధుని ప్రతిమని తయారు చేసింది గాంధార శిల్పకళ, రైట్? ఎప్పుడైతే బుద్ధుని ఇమేజ్ ఆర్ స్టాచ్యూ ఈజ్ క్రియేటెడ్ బై గాంధార స్కల్ప్చర్, గ్రాడ్యువల్లీ ఇతర మతాలు కూడా the more and more idol worship had gained, we need to have temples where we don't have hills.
లో జరిగినటువంటి న్యూ థింగ్ ఏమిటి అంటే దీనికి ఎక్కువ స్పేస్ డివోట్ చేయాలి మనం ఎగ్జామ్లో కూడా, ఎందుకంటే ఇట్స్ న్యూ థింగ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బౌద్ధ స్థూపాల నిర్మాణం, పాత స్థూపాలు రిపేర్ చేయడం, మరమ్మతు చేయడం, ఆల్రెడీ సాంచి సారనాథ్ బర్హత్ లేదా అటువంటి ఓల్డ్ స్థూపాస్ని, పాత స్థూపాలని మరమ్మతు చేయడం, అలాగే నలంద లాంటి ప్రాంతాల్లో కొత్త స్థూపాలు నిర్మించడం కూడా గుప్తుల కాలంలో జరిగింది. ఈ బౌద్ధ వాస్తుశిల్పాల్లో కొత్త విషయం ఏం లేదు, కొత్తగా వచ్చింది ఏం లేదు, కానీ వాళ్ళకి వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత కంటిన్యూ చేశారండి. ఆ నిర్మాణాలని పరిరక్షించడం లేదా కొత్త వాటిని కన్స్ట్రక్ట్ చేయడం నలంద దగ్గర ఎస్పెషల్లీ. స్థూపం కూడా చాలా పాత స్థూపం, దాన్ని కూడా వాళ్ళు రిపేర్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. సో దే హ్యావ్ కంటిన్యూడ్. అండ్ జైన్ ఆర్కిటెక్చర్లో ఏంటంటే బసాదిస్ అంటారు, జైన దేవాలయాలని బసాదిస్ అంటారండి. గుప్తుల కాలంలో బసాదిస్ అంటే జైన దేవాలయాలు. జైనులకు కూడా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తీర్థంకరులు, 24 మంది తీర్థంకరులు ఉన్నారు. సో అన్ని స్టాట్యూస్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, అవునా కదా. సో అందువల్ల వాళ్ళు కూడా ఈ దేవాలయాలు కట్టడం అనేది ప్రారంభమైంది. సో ఈ మధ్య రాజస్థాన్లో గుప్తులు సెపరేట్ సెక్ట్ ఓకే భాగంగానే కలిపి కట్టారు. ఈ కాలం ఆదరింపబడ్డాయి గుప్తుల చేత. దీని సెంటెన్సెస్ బట్టి శిల్పాలు ఏంటి నిర్మాణాలు అంటే ప్రశ్న. సో ఇవి నిర్మాణాలు, శిల్పాలు అంటే ఈ దేవాలయాల్లో అనేక శిల్పాలు కూడా కనిపిస్తాయి మనకి. స్కల్ప్చర్ రైట్, స్కల్ప్చర్ అంటే శిల్పాలు, స్టాట్యూస్. గుప్తుల కాలంలో ఏమిటంటే ఈ పరమైనటువంటి స్కల్ప్చర్లు శిల్పాలు లేదా సెక్యులర్ లౌకిక శిల్పాలకు కూడా విశేష ప్రాధాన్యత కనిపిస్తుందండి. బోత్ రిలీజియస్ స్కల్ప్చర్ అండ్ సెక్యులర్ స్కల్ప్చర్ బికేమ్ వెరీ ప్రామినెంట్ ఇన్ ద గుప్తన్ పీరియడ్. ఇన్ ద సెక్యులర్ స్కల్ప్చర్స్ ద ప్రిడామినెంట్ షేర్ వాజ్ గివెన్ టు ఉమెన్. ఈ మహిళల శిల్పాలు అంటే వెరీ పెటైట్, పెటైట్ అంటే PETITE, పెటైట్ అంటే ఏంటంటే సెన్సువల్, వెరీ సెన్సువల్గా ఉన్నటువంటి ఈ అప్సరసలు లేదా సాధారణ మహిళల చిత్రాలు శిల్పాలు అనేవి చాలా పాపులర్ లౌకిక శిల్పాల్లో. అలాగే హిందూ దేవ జైన తీర్థంకరులు ఫిజిషియన్స్ ఆర్ రిలేటెడ్ గాడ్స్ అవతార కాన్సెప్ట్ వాజ్ పాపులరైజ్ ఇన్ ద గుప్తన్ పీరియడ్. ఇటువంటి బెస్ట్ అంటే దశలో ఉన్నటువంటి గ్రేట్ బోర్ వరాహం, మహావరాహం అనే శిల్పం ఉంది. ఇది చాలా అత్యంత జాగ్రత్తతోటి కళా నైపుణ్యంతో చెక్కినటువంటి శిల్పం అండి. ఇది గ్రేటెస్ట్ స్పెసిమెన్ ఫర్ ద ఎక్సలెన్స్ ఆఫ్ గుప్తన్ స్కల్ప్చర్, దట్ ఈస్ గ్రేట్ బోర్ ఆర్ వరాహ పిగ్, దశావతారాల్లో ఒకటి. దిస్ ఈజ్ అట్ దేవగిరి. ఈ దశావతారాల దేవాలయంలో ఉన్నటువంటి, దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఈ మహావరాహం అనే శిల్పం వీళ్ళ శిల్పకళాన్యతని ప్రావీణ్యతకి నిదర్శనం. ఓకే, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ఆర్కిటెక్చర్, వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ స్కల్ప్చర్, రైట్. నౌ పెయింటింగ్, అజంతా కేవ్స్. యూనో మహారాష్ట్రలో ఉన్నటువంటి అజంతా కేవ్స్లో మెజారిటీ ఆఫ్ ద కేవ్స్ బిలాంగ్ టు గుప్తన్ పీరియడ్ అండి.
మురల్స్ లేదా వాల్ పెయింటింగ్స్ లేదా ఫ్రెస్కోస్ అనేవి గుప్తుల కాలంలో డెవలప్ అయ్యి దీన్ని కుడ్య చిత్రాలు అంటారు. కుడ్య చిత్రాలు మురల్స్ MURALS మురల్స్ ఆర్ ఫ్రెస్కోస్. ఫ్రెస్కోస్ ఇస్ ఇంగ్లీష్ వర్డ్. మురల్స్ ఫ్రెస్కోస్ ఆర్ వాల్ పెయింటింగ్స్ నార్మల్ యూసేజ్లో వాల్ పెయింటింగ్స్. దీస్ ఆర్ నాట్ లైక్ మెసోలిథిక్ పెయింటింగ్స్ ఏదో గీతలతోటి రేఖాచిత్రాలతో చేసినవి కాదు. పూర్తిస్థాయి కలర్స్ని ఉపయోగించి రామభారతాల నుంచి అలాగే కొన్ని లౌకిక దృశ్యాలను కూడా వీళ్ళు ఈ గుహల్లో చిత్రించడం జరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మిక్స్ ఆఫ్ కలర్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ లాంజివిటీ అంటే ఈ రంగుల మిశ్రమంలో కానీ లేదా వాటి నాణ్యతలో కానీ ఈ గుప్తుల కన్సిడర్డ్ టు బి ద వరల్డ్ క్లాస్ అండ్ అంటే చాలా అత్యంత నాణ్యమైనవి అని మనం చెప్పవచ్చు. ఈ శాతవాహనుల కాలానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఎర్లీ పీరియడ్ సంబంధించినవి కూడా ఉన్నాయి అంటే గుప్తుల ముందు యుగానికి గుప్తుల తర్వాత చాళుక్యుల యుగంలో కూడా వాళ్ళు కూడా మహారాష్ట్రలో ఉన్నారు కాబట్టి ఉన్న పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రధానంగా అధిక సంఖ్యలో ఉన్న చిత్రాలు గుప్తుల కాలానికి చెందినవి అండి. సో దట్ ఈజ్ ఆల్సో సీన్ యాజ్ ఏ సైన్ ఆఫ్ దేర్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ రైట్. సో ఇవి గుప్తుల వాస్తు శిల్పాల అభివృద్ధి అంటే ఒకటి నిర్మాణాలు స్ట్రక్చర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇవల్యూషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. బౌద్ధ నిర్మాణాలు కంటిన్యూ అయ్యాయి. జైన్ బసాదిస్ టెంపుల్స్ అలాగే స్కల్ప్చరు శిల్పాలు. మూడోది కళ చిత్రకళ అంటే దీస్ ఆర్ ద 3 ఆస్పెక్ట్స్ విచ్ యూ హ్యావ్ టు మెన్షన్. హౌ డు వి క్యారెక్టరైజ్ దిస్ దీని స్వభావం ఏమిటి దీన్ని ఎలా వర్ణించవచ్చు అంటే గుప్తుల కళ లేదా వాస్తు శిల్ప కళలని ప్రజా కళ అని చెప్పచ్చండి. ఇట్స్ ఎ పీపుల్స్ ఆర్ట్ ఓకే. హౌ గుప్తుల కాలంలో రాజులు నిర్మించారు అని చెప్పారాలు ఎక్కువేం లేవండి. ఈ టెంపుల్ ప్రజలు కట్టినవి. ఇప్పుడు భూమరా నాచనకుర్తిలో ఉన్న టెంపుల్స్ ఆ లోకల్లో ఉన్న ప్రజలు కట్టినవి తప్ప రాజుల ద్వారా నిర్మింపబడిన దేవాలయాలు కాదు. ఇప్పుడు మౌర్యుల కాలంలో చూడండి ఫర్ ఎ కంపారిజన్ అన్ని మౌర్యులు రాజులు నిర్మించారు అశోకుడు నిర్మించాడు అని చెప్పుకుంటూ వచ్చాం. ప్రజలు కట్టింది ఏమైనా ఉందా లేదు. మౌర్య స్టేట్ ఆర్ట్ ఆర్ రాయల్ ఆర్ట్ ఆర్ అబౌవ్ మౌర్యుల వాస్తు శిల్ప కళల్ని రాజకళ లేదా ఆర్ట్ ఫ్రమ్ ద అబౌవ్ అని చెప్పచ్చు. గుప్తుల శిల్పకళని లేదా వాస్తు శిల్పకళని ప్రజాకళ అని చెప్పవచ్చండి. ఎందుకంటే సాధారణ ప్రజలు వీటి నిర్మాణాల్లో పాలు పంచుకున్నారు. ఇస్ బై రాయల్ ప్యాట్రనేజ్ రాజ వచ్చిన వల్ల రాజాధరణ నిర్మాణాలు కాదు అన్ని. దట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ హావ్ టు రిమెంబర్. అండ్ లాస్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్వభావం ఇంపార్టెన్స్లో భారతదేశంలో తర్వాత జరిగిన దేవాలయ నిర్మాణ శైలికి వాస్తు శిల్పకళ అభివృద్ధికి గుప్తుల కాలం ప్రాతిపదిక. ఇది దీని ఇక్కడి నుంచి మిగతా ప్రాంతాలకి స్ప్రెడ్ అవ్వడం ఫర్దర్ డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు రిమెంబర్. ఇజ్ ఇట్ క్లియర్? డౌట్స్ ఉన్నాయా? డివైడ్ చేయాలి గుప్తుల వాస్తు శిల్పకళ అంటే ఏంటంటే ఫస్ట్ ఏం రాయాలి ఇంట్రడక్షన్లో గుప్తుల కాలంలో జరిగినటువంటి వాస్తు శిల్పకళ అభివృద్ధి, భారతదేశంలో వచ్చినటువంటి వాస్తు శిల్పకళ అభివృద్ధికి ఒక ప్రాతిపదిక ఓకే. ఇది మౌర్యుల కాలం నుంచి తర్వాత గాంధార శిల్పకళలో వచ్చిన అభివృద్ధులకి పరాకాష్ట. దిస్ ద పీక్ ఆఫ్టర్ ద మౌర్య గాంధార మధుర. ఐ టోల్డ్ నో ఇట్స్ ఏ కాన్ఫ్లూయన్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ ట్రెడిషన్స్ మౌర్య గాంధార అమర. నెక్స్ట్ మౌర్యుల శిల్ప వాస్తు శిల్ప అభివృద్ధిని ఈ క్రింది విధంగా చర్చించవచ్చు. వీ కెన్ డిస్కస్ ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టు. యూనో ఇలా రాస్తే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఫస్ట్ వాట్ ఈస్ ద క్వశ్చన్ ఆర్గనైజ్ దెన్ వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ దెన్ దిస్. ఇది మీరు అన్ని సబ్జెక్ట్స్లో ఉపయోగించవచ్చు ఈ పద్ధతి. ఎకానమీలో కూడా యూ కెన్ యూజ్ ఇట్. హౌ టు ఎగ్జాక్ట్ ఫోకస్ వస్తుంది ఆన్సర్కి అప్పుడు. లేకపోతే జనరల్గా రాస్తే రాళ్ళు ఇసిరినట్టు పేపర్ దిద్దే వాళ్ళ మీద ఓకే. రాళ్ల దాడి చేయకుండా మామూలుగా రాయండి ఇలా ఆర్గనైజ్డ్గా. నెక్స్ట్ కింది విధంగా చర్చించవచ్చు. ఒకటి నిర్మాణాలు. నిర్మాణాల్లో 3 రకాలు దేవాలయాలు, బౌద్ధ నిర్మాణాలు, జైన్ నిర్మాణాలు.
దేవాలయాలు ఎక్కువ, దెన్ బౌద్ధ జైన టూ త్రీ లైన్స్, దెన్ స్కల్ప్చర్ అండ్ ఆర్ట్, శిల్పాలు చిత్రకళ, దట్స్ ఇట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే దీన్ని ప్రజాకళగా వర్ణించవచ్చు. తర్వాత దశలో వచ్చినటువంటి విజయనగర కాలం వరకు ఉన్నటువంటి అంత అభివృద్ధి దీని ఆధారంగానే వచ్చింది. ఓకే, లాస్ట్ పాయింట్ కాలంలో లాస్ట్ డిస్కషన్ అండ్ ఆల్సో యూ కెన్ ఎక్స్పెక్ట్ హియర్, దట్ ఈస్ గోల్డెన్ ఏజ్, స్వర్ణయుగం. మనం చిన్న చరిత్ర పుస్తకాల్లో చూసేది కాలం స్వర్ణయుగం అనే ఒక భావం చాలా పాపులర్. గుప్తన్ పీరియడ్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ ఏజ్. అయితే ఈ గోల్డెన్ ఏజ్ అని ఎందుకంటారు? బంగారు నాణ్యాలు ఉన్నాయనా? బికాజ్ ఐ హావ్ ఇష్యూడ్, అంతకుముందు కూడా బంగారు నాణ్యాలు ఉన్నాయి, అవునా కదా? ఇండో గ్రీక్స్ వాళ్ళందరూ సార్. సో ఇట్స్ నాట్ బికాస్ గోల్డ్ కాయిన్స్ వర్ ఇష్యూడ్. క్వశ్చన్ ఆఫ్ హౌ డు యూ డిఫైన్ గోల్డ్? అసలు ఫస్ట్ ఏంటంటే యుగం అంటే ఏమిటి? స్వర్ణయుగం అంటే ఏమిటంటే దేశ చరిత్రలో ఒక ప్రజాలో కానీ కూడా ఏదైనా అత్యంత అభివృద్ధిని సాధించగలిగినట్లయితే అంటారు. ఇంగ్లీష్లో అంటే అచీవ్ అన్పారలల్డ్ డెవలప్మెంట్. అన్పారలల్డ్ డెవలప్మెంట్ అంటే ఏమిటి? అంతకుముందు ముందు తర్వాత లేనటువంటిది, దానికి పోటీగా సమాన లేనటువంటిది. అన్పారలల్డ్ డెవలప్మెంట్ కనుక అచీవ్ చేయగలిగినైతే దాన్ని స్వర్ణయుగం అనొచ్చు. ఇప్పుడు మీరు బాగా చదివారనుకోండి, 2018లో ర్యాంక్ వచ్చాక 2018-19 స్వర్ణయుగం అనొచ్చు. చదివారు ర్యాంక్ కాబట్టి అలా. ఇఫ్ యూ డూ వన్ థింగ్ వెరీ వెల్, యూ హ్యావ్ అచీవ్డ్ మ్యాక్సిమం డెవలప్మెంట్, దట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ ఏజ్. అయితే భారతదేశంలో గుప్తుల కాలం స్వర్ణయుగం అనే భావన ఒరిజినల్గా బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేసింది. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్. ఎలా బ్రిటిష్ వాళ్ళు భారతదేశం వచ్చినప్పుడు ఏమిటంటే ఇండియాలో వచ్చారు కదా, మోడర్న్ ఇండియాని వాళ్ళు పరిపాలించారు. ఆధునిక చరిత్ర రాయడం బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో, బ్రిటిష్ హిస్టోరియన్స్ విఏ స్మిత్ వాళ్ళు వీళ్ళు. రామాయణ పురాణాలు లేదా మిడివల్ ఇండియాలో అనేక అక్బర్ నామా, ఐని అక్బరి బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి, కానీ సైంటిఫిక్ పద్ధతిలో చేసేది బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు. ఈ దీన్ని వలసవాద అంటారు. బ్రిటిష్ వాళ్ళు రాసిన చరిత్రని వలసవాద చరిత్ర, కలోనియల్ హిస్టోరియోగ్రఫీ అంటారు. వీళ్ళు చరిత్ర రాసేటప్పుడు ఏంటంటే వాళ్ళ పరిపాలన వాళ్ళు సమర్థించుకోవడం అనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆల్ గవర్నమెంట్స్ కూడా 2014 తర్వాత చాలా అభివృద్ధి చెందిందంటారు. గవర్నమెంట్ ఉండదు కాబట్టి అవునా, ఎక్కడికెక్కడ బైఫర్కేట్ చేస్తారు. అలాగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించేవాళ్ళు. ఎలా? ఈ పద్ధతి ద్వారా. దీన్ని కలోనియల్ హిస్టోరియోగ్రఫీ అంటారు. దీన్ని ఒక సెంటెన్స్ రాయాలి మీరు ఎగ్జామ్లో. జస్ట్ మోడర్న్ ఇండియాలో కూడా మనం చెప్పుకోవాలి, అంటే మతతత్వం ఎలా వచ్చింది, కమ్యూనిజం ఎలా వచ్చింది అనే దాంట్లో కూడా ఇది ఒక పాయింట్. వాళ్ళు వచ్చారు కాబట్టి దేశాన్ని మేము అని చెప్పాలని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు మనం అభివృద్ధి చేస్తున్నామని చెప్ప ముందు ఏంటంటే ముందు వాళ్ళు పాడు చేశారని చెప్పడం సహజం, అవునా కదా? ఇప్పుడు గవర్నమెంట్లో సింపుల్, 2000 కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం నాశనం చేసేసింది, లేదా మేము వచ్చి బాగు చేస్తున్నాం, కష్టపడుతున్నాం, నిద్రట్టట్లేదని కేసీఆర్ గురు చెప్తారు. అలాగే చంద్రబాబు నాయుడు అంతకుముందు అంతా నాశనం అయిపోయింది అని, మోడీ అసలు మొత్తం భారతదేశం ఇప్పుడే ప్యాలియోలిథిక్ కేజీలో మొదలైన చెప్తాడు, 2014లోనే చరిత్ర మొదలైనట్టు. అలాగా బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము వచ్చేటప్పటికి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో 18వ శతాబ్దంలో, ఓకే, డెవలప్ చేస్తున్నాం అని చెప్పడానికి చరిత్రని మూడు భాగాలుగా విభజించారు. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, మిడివల్ ఇండియా, ఇప్పుడు మనం మిడివల్ ఇండియా అంటున్నాం, వాళ్ళు అదే ప్రాచీన, ఏన్షియంట్, మిడివల్ ఇలా చెప్పకుండా హిందూ ముస్లిం చెప్పారు, అవునా కదా? ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ ముందు మన ఎవరు పరిపాలించారు? అక్బరు వీళ్ళు ఇలా. ఓకే, ముస్లింలు పరిపాలించాలని అనకూడదు, యాక్చువల్లీ ముస్లిం రాజులు పరిపాలించారు, రాజు కుడ్ బి, అవునా కదా? ముస్లింలు పరిపాలించారు అనేది
డివైన్ ఎక్స్ప్రెషన్ అండి, కమ్యూనల్ ఎక్స్ప్రెషన్. కాజు అవ్వచ్చు, ఇప్పుడు నేను టీచర్ని, ఎవరు చెప్పారంటే ఒక హిందూ చెప్పాడని చెప్తారని చెప్పరు కదా. ఇది నెక్చరర్, ఒక ముస్లిం టీచర్ చెప్పాడు, హిందూ టీచర్ చెప్పాడు, ముస్లిం రాజు పరిపాలించాడు అలా అనకూడదు. కమ్యూనలిజం మన మనం విభజించుకున్నట్టు, విభజించాలని హిందూ పీరియడ్, ముస్లిం బ్రిటిష్ పీరియడ్, వాళ్ళ ముందు పరిపాలించిన వాళ్ళు ముస్లిం, ముస్లిం పీరియడ్ చీకటి యుగం, డార్క్ ఏజ్, మిడిల్ ఇండియా వాజ్ ఏ డార్క్ ఏజ్. హిందూ పీరియడ్ స్వర్ణయుగం, అంటే ఫస్ట్ చాలా బాగుంది, తర్వాత మొత్తం పాడైపోయింది. ఈ క్రియేట్ చేశారు. ఓకే, చరిత్ర రాసేటప్పుడు ఏమవుతుంది, నేషనలిస్ట్ హిస్టోరియోగ్రఫీలో ప్రజలకు చదివేటప్పుడు, ఓ వెన్ హిందూ ఇండియా వాజ్ గుడ్, వెన్ ముస్లిమ్స్ వర్ రూలింగ్ ఇట్ వాజ్ డార్క్, నౌ బ్రిటిష్ డెవలప్. ఇన్ ద ప్రాసెస్ హిందువులకి ముస్లింస్కి మధ్య కూడా డిఫరెన్స్ వచ్చే పరిస్థితి. దీని చరిత్ర రచనా పద్ధతి అంటారండి, రాంగ్ వే ఆఫ్ హిస్టరీ. యూనో, ఇప్పుడు హర్షవర్ధన్ గురించి కూడా చాలాసార్లు ఉంటారు పుస్తకాల్లో, చక్రవర్తి అని. అలా రాయకూడదండి, చివరి ఉత్తర భారతదేశ చక్రవర్తి అని రాయాలి. ఆయన హిందువా ముస్లిం అనే మనకి లీస్ట్ బాధడు, సెక్యులర్ కంట్రీ లైక్ ఇండియా. సో అలా ఇప్పుడు గుప్తుల కాలం స్వర్ణయుగం అని చెప్పి వాళ్ళు రాయడం మొదలెట్టారు. తర్వాత జాతీయవాద చరిత్రకారులు అంటారు, తర్వాత వచ్చిన చరిత్రకారులు నేషనలిస్ట్ హిస్టోరియన్స్. జాతీయవాదం గురించి మనకి చరిత్ర రాయడం తెలియదు ఆ రోజుల్లో, సరే కాబట్టి అదే మనం కూడా రాయడం మొదలుపెట్టాం. మనం కూడా గుప్తుల కాలం స్వర్ణ మొదలెట్టాం. ఎందుకు? ప్రజల్ని టు గివ్ సమ్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఎలా చదవాలని అడిగితే, ఐ హ్యావ్ టు టెల్ యువర్ ఫస్ట్. మీరు రైటింగ్ చదువుతున్నారు, రెగ్యులర్గా ఇస్తున్నారు, కనిపిస్తున్నారు క్లాసులో, చదివినా చదువు, దీస్ ఆర్ ద పాజిటివ్ పాయింట్, గెట్ సమ్ కాన్ఫిడెన్స్. అలాగా బాగా ఉంది అని చెప్తే ప్రజల్లో ఆత్మవిశ్వాసం వచ్చి బ్రిటిష్ వాళ్ళని ఫైట్ చేస్తారని చెప్పి నేషనలిస్ట్ హిస్టోరియన్స్ ఆల్సో స్టార్టెడ్ సబ్స్క్రైబింగ్ ఆఫ్ స్వర్ణయుగం ఆర్ గోల్డెన్ ఏజ్, జస్ట్ టు ఎంకరేజ్ పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద నేషనల్ మూమెంట్. సరే, వీ గాట్ ఫ్రీడమ్. ఆఫ్టర్ ఫ్రీడమ్ ద హిస్టరీ రైటింగ్ హ్యాస్ అండర్గాన్ చేంజెస్ అండ్ హిస్టరీ బీయింగ్ రిటర్న్ నౌ ఈజ్ కాల్డ్ మార్క్సిస్ట్ హిస్టరీ. ఓకే, మార్క్సిస్ట్ చరిత్ర సోషియో ఎకనమిక్ ఫ్యాక్టర్స్కి, సామాజిక ఆర్థిక అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ అని మార్క్సిస్ట్ హిస్టరీ అంటారు. అంటే సమాజంలో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా బాగుండలేదా, ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ చూసేది. 1947 తర్వాత, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, వీ హ్యాడ్ ద రైటింగ్ ఆఫ్ మార్క్సిస్ట్ హిస్టరీ, ఎంటైర్ హిస్టరీ ఇస్ రీవిజిటెడ్. నౌ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ గుప్తన్ ఏజ్ కెనాట్ గోల్డెన్ ఏజ్ ఫుల్లీ. స్వర్ణయుగం అని ఆలోచించి, స్వర్ణయుగం అంటే ఏం చెప్పాను మీకు, అభివృద్ధి అన్ని అభివృద్ధి చెందితే స్వర్ణయుగం అనవచ్చు. ఇప్పుడు మనం ఎంటైర్ గుప్తన్ పీరియడ్ చూసాం కదా, లెట్ అస్ సీ వన్ బై వన్. పాలిటీ, రాజకీయ, వాట్ డిడ్ వీ సే, వీ సెడ్ ఇట్ ఈస్ ఏ డిసెంట్రలైజ్ ఆర్ సెమీ సెంట్రలైజ్ స్టేట్, దే హావ్ ఓన్లీ ఓవర్ సమ్ టెరిటరీస్ డైరెక్ట్ సామంత సిస్టమ్, అండ్ వీ ఆర్ అబౌట్ డిక్లైన్ ఇన్ లా అండ్ ఆర్డర్. ప్రభుత్వానికి ఎప్పుడంటే ప్రభుత్వ అధికారం సరిగ్గా చలాయించే పరిస్థితిలో ఉంటే స్వర్ణయుగం. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డిశ్చార్జ్ ఫంక్షన్స్ అండ్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, దెన్ ఇట్ ఈస్ గోల్డెన్ ఏజ్. The state when we have a decentralization, if a king don't have control over far off areas, then raj dora prantala meda control unte a swarnayuga anlo prabhutva paranga, from in terms of government, Guptan government was not an absolute government, it did not have absolute authority over samanta, not call political situation as unparalleled abhivruddhi untene golden age anaku. ఇక్కడ వీళ్ళకి అధికారమే సరిగ్గా వాళ్ళు స్వర్ణయుగం అని ఎలా అంటాం. సో పాలిటీ నో, సొసైటీ, సొసైటీ వీ షుడ్ హ్యావ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. స్వర్ణయుగం అని చెప్పాలంటే వ్యవస్థ లేకుండా, అంటరాంతనం లేకుండా, మహిళప్రదంగా బతకగలిగేటట్టు ఉంటే అది స్వర్ణయుగం. వీ కెన్ కాల్ గుప్తన్ సొసైటీ గోల్డెన్ ఏజ్ ఇన్ ఇండియన్ కల్చర్,
ఇఫ్ పర్నా సిస్టమ్, ఇఫ్ దేర్ వాజ్ నోటీ, ఇఫ్ ఉమెన్ వర్ అలౌడ్ టు లివ్ రెస్పెక్టబుల్లీ అండ్ రెస్పెక్ట్ఫుల్లీ అండ్ డీసెంట్లీ విత్ ఇండిపెండెంట్ వీ కెన్ కాల్ ఇట్ ఉన్నాయా? సో సొసైటీలో కూడా మనం స్వర్ణ ఆర్థిక వ్యవస్థ ఎకానమీలో డెవలప్మెంట్, ఎస్ అగ్రికల్చర్ డెవలప్డ్ బట్ ట్రేడ్ అండ్ కామర్స్ వాజ్ డిక్లైనింగ్, పీపుల్ ఆర్ క్విటింగ్ జాబ్స్ అండ్ జాయినింగ్ అగ్రికల్చర్, దేర్ ఇస్ ఎ డిక్లైన్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. వెన్ డిక్లైన్, అసలు క్షీణత అనేది ఉంటే స్వర్ణయుగంలో అవుతుంది, గ్రోత్ ఉంటే అవుతుంది, అవునా కదా? సో ఆర్థిక పరంగా కూడా నాణాల కొరత ఉంది, వర్తక వ్యాపారాలు క్షీణించాయి, అలాగే ఈ స్వయం సమృద్ధత అనేటటువంటి పెరుగుతోంది. సో ఇన్ వ్యూ ఆఫ్ ఆల్ దీస్ ట్రబుల్స్ వీ కెనాట్ లేబెల్ గుప్తన్ ఎకానమీ యాజ్ ఎ గోల్డెన్ ఏజ్. నౌ ద నెక్స్ట్ ఈజ్ రిలిజియన్, ఎస్, ఎందుకంటే లౌకికంగా అన్ని మతాలని వాళ్ళు ఆదరించారు, బ్రాహ్మణులను ఎక్కువ పోషించినప్పటికీ అన్ని మతాలని ఆదరించారు. దేర్ వాజ్ అన్ ఈక్వల్ ప్యాటర్న్ టు హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజం. ఇట్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ గ్రోత్ బుద్ధిజం, ఇట్ వాజ్ ఎ పీరియడ్ ఆఫ్ మాయానిజం అండ్ వాట్ ఎవర్. సో ఇన్ దేర్ ఇస్ గ్రోత్ నో డౌట్ వితౌట్ ఎనీ బ్యాడ్ బ్లడ్. అలాగే లిటరేచర్, ఎస్, డెవలప్మెంట్, సో మెనీ బుక్స్, సో మచ్ నెవర్ డన్ ఇన్ ఇండియా పీరియడ్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వీ హ్యావ్ ద న్యూ డెవలప్మెంట్ హియర్, రైట్, వేర్ టెంపుల్ బిల్డింగ్ ఆర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ హ్యాడ్ కమ్అప్ ఫర్ ద ఫస్ట్ టైం, దట్ ఆల్సో వీ కెన్ కాల్ యాజ్ ఎ గోల్డెన్ ఏజ్. ఓకే, దీస్ థింగ్స్, హౌ డు యూ సే గోల్డెన్ ఏజ్ నౌ? ద గోల్డెన్ ఏజ్ అప్లైడ్ బ్రాడ్లీ టు ద ఎంటైర్ గుప్తన్ పీరియడ్ బట్ ఓన్లీ ఫర్ కల్చరల్ కండిషన్ ఆల్రౌండ్ రిలీజియస్ డెవలప్మెంట్, యునో ద లిటరేచర్, సైన్స్ అండ్ టెక్నాలజీ లిటరేచర్, నార్మల్ లిటరేచర్, సాంస్క్రిట్ లిటరేచర్ అండ్ అఫ్ కోర్స్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డెన్ ఏజ్ అంటే ఏమిటో డిఫైన్ చేయాలి, ఇది నేను ఇస్తాను మీకు. నెక్స్ట్ ఏంటంటే, దీన్ని బ్రిటిష్ వాళ్ళు మొదటగా పెట్టారని ఒక సెంటెన్స్ రాయాలి, నేను చెప్పినవన్నీ రాయక్కర్లేదు, మీకు అర్థమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఒక సెంటెన్స్ రాసి తర్వాత స్వాతంత్రం వచ్చాక ఈ సామాజిక ఆర్థిక అంశాలతో కూడిన చరిత్ర మీద ఎప్పుడైతే చేశారో, సమాజ చరిత్ర మీద గుప్తుల విషయం గురించి కొత్త విషయాలు, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ దేర్. కన్క్లూజన్ ఏమిటి, గుప్తుల కాలాన్ని మొత్తంగా స్వర్ణయుగం అని అనలేం, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లాంగ్వేజ్లో లేదా లిటరేచర్లో, భాషా సారస్వతాల్లో వాంగ్మయం అంటారు, వాంగ్మయంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, వాస్తు శిల్పాల్లో అభివృద్ధిని మాత్రం డెఫినెట్గా స్వర్ణయుగంగా చెప్పొచ్చు, ఎందుకంటే ఇటువంటి అభివృద్ధి మళ్ళీ జరగలేదు భారతదేశంలో. ఓకే, దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు కన్క్లూడ్. సో ఫ్రెండ్స్, ఆన్ ద ఎంటైర్ గుప్తన్ పీరియడ్, సో హౌ మెనీ క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద మెయిన్స్, యునో, వన్ ఈజ్ అఫ్ కోర్స్ సముద్రగుప్త. ఓకే, వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సముద్రగుప్త, మీకు క్వశ్చన్స్ చెప్పాను, వెదర్ ఈ కెన్ బి కాల్డ్ ఇండియన్ నెపోలియన్ ఆర్ వాట్ ఎవర్. రెండవది గుప్తుల పరిపాలనా వ్యవస్థ, దాని వికేంద్రీకృత స్వభావం ఏమిటి, ప్రధాన లక్షణాలు. జనరల్ డైరెక్ట్గానే అడుగుతున్నారండి గ్రూప్ వన్లో, గుప్తుల పరిపాలనా వ్యవస్థ లేదా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి, దాని స్వభావం ఏమిటి, వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆర్ సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద గుప్తన్ అడ్మినిస్ట్రేషన్, వాట్ వాజ్ ఇట్స్ నేచర్ అని అడుగుతారు. తర్వాత ఏంటంటే సామాజిక ఆర్థిక రంగాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులను అడగచ్చు, వాట్ ఆర్ ద సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ అని. ఆర్థిక పరిస్థితుల మీద ప్రత్యేకించి అడగచ్చు, బికాస్ వీ హ్యావ్ సో మచ్ డెవలప్మెంట్స్ దేర్, ద ఎకానమీ ఈజ్ ఇంపార్టెంట్ పీరియడ్ ఇన్ గుప్తా, సో దట్ కుడ్ బి ఫోర్త్ క్వశ్చన్, రైట్. ఫిఫ్త్ క్వశ్చన్, సో ఫస్ట్ ఈజ్ సముద్రగుప్త, సెకండ్ వన్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్, థర్డ్ ఈజ్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్, ఫోర్త్ ఈజ్ ఓన్లీ ఎకానమీ యూ షుడ్ ఎక్స్పెక్ట్, ఫిఫ్త్ ఈజ్ లిటరేచర్, యూనో, వాంగ్మయం, భాషా వాంగ్మయం లేదా లిటరేచర్ ఆర్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రాల్లో అభివృద్ధి కలిపి అడగచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరిగిన అభివృద్ధి అన్నా లిటరేచర్ ద్వారానే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ పుస్తకాలు దీని గురించి మాట్లాడతాయి, మెడిసిన్ డెవలప్ అయింది, చరక, సుశ్రుత సంహిత, లైక్ దాట్. నెక్స్ట్ ఏంటంటే ఈ వాస్తు శిల్పాలు, ఫిఫ్త్ క్వశ్చన్ కుడ్ బి వాస్తు శిల్పాలు అభివృద్ధి,
సాంస్కృతిక అభివృద్ధి అని కలిపి అడగచ్చు. దట్ కుడ్ బి ఎ సిక్స్త్ వన్ ఫర్ యూ. యూ కెన్ ఎక్స్పెక్ట్ గుప్తుల కాలంలో జరిగినటువంటి సాంస్కృతిక అభివృద్ధి, వాట్ ఆర్ ద కల్చర్ అండర్ ద గుప్తాస్ అని. అప్పుడు లాంగ్వేజ్ లిటరేచర్ గురించి రాయాలి, వాస్తు శిల్పాల గురించి కూడా రాయాలి కలిపి. నెక్స్ట్ ఏంటంటే స్వర్ణయుగం. గుప్తుల కాలం స్వర్ణయుగం అంటే ఏమిటి? గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అనొచ్చా? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై గోల్డెన్ ఏజ్? డూ గుప్తన్ ఏజ్ కెన్ గోల్డెన్ ఏజ్. సో స్వర్ణయుగం అంటే ఏమిటో, మొట్టమొదటిసారిగా గుప్తుల యుగాన్ని స్వర్ణయుగం అని చెప్పిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. తర్వాత భారతదేశ రచనలో కూడా ఈ భావం అనేది చెందింది. హవెవర్ అయితే స్వాతంత్రం వచ్చాక మార్క్సిస్ట్, ఇంగ్లీష్లో రాయండి, మార్క్సిస్ట్ చరిత్ర రచనా పద్ధతిలో సామాజిక ఆర్థిక అంశాల మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు కొత్త విషయాలు తెలిసాయి అని చెప్పి యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, ఇవి ఒక 6-7 క్వశ్చన్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సిలబస్ గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే, గ్రోత్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే గుప్తుల కాలంలోనూ పోస్ట్ గుప్తా పీరియడ్లో ఏన్షియంట్ పీరియడ్లో ఎడ్యుకేషన్ అని జనరల్గా మెన్షన్ చేశారు. కొన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఎస్ఏ ఈజ్ వెరీ వెరీ అన్లైక్లీ, దో దే హ్యావ్ మెన్షన్, ఐ డోంట్ థింక్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్ ఎస్ఏ దేర్, బట్ వీ నీడ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంచువాలిటీ. భారతదేశంలో అసలు విద్య అనేది చూస్తే మనం ఏన్షియంట్ ఇండియా కాబట్టి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ గురించి మనం మెన్షన్ చేయక్కర్లేదు. మద్రాసాలో ఇంకా అప్పటికి రాలేదు కాబట్టి. సో ఓన్లీ హిందూ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది అని. సంస్కృతంలో గురుకులాలు ఉండేవండి, వీటిని ఘటిక అని పిలిచేవాళ్ళు. దీస్ ఆర్ కాల్డ్ ఘటికాస్. యూనో మీకు చాలామందికి తెలియకపోవచ్చు, మన హైదరాబాద్ దాటాక వరంగల్ రూట్లో ఘట్ కేసర్ అని ప్లేస్ ఉంది. యూనో అది యాక్చువల్లీ 1st century సైడ్ ఏన్షియంట్ సెంటర్ అండ్ ఘటిక కేసరి దాని పేరు. అంటే ఘటిక అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లోనే గొప్ప కాబట్టి కేసరి అంటే కొండ, ఘటిక కేసరి అని. తర్వాత అది కేవలంగా ఘాట్ కేసరి అని అయిపోయిందండి. ఇప్పుడు ఎలా అనుకుంటున్నాం అంటే ఘాట్ రోడ్డు కొండ ఉంది కాబట్టి ఘాట్ కేసరి అనుకుంటున్నాం. ఇట్స్ నాట్ కరెక్ట్. చాలామందికి తెలియదు, అంటే అందరూ గ్రూప్ వన్కి సివిల్స్కి ప్రిపేర్ అవ్వరు కదా. నిన్నట్ వీ డోంట్, ఇండియాలో ఏంటంటే చరిత్ర మీద కాన్షియస్నెస్ లేదు, పేర్లు ఎలా వచ్చాయి అని ఎవరు పట్టించుకోరు. సో ఘటిక స్థానం అండి అది. ఘటిక స్థానం అంటే ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అండి. సో ఎడ్యుకేషనల్ ప్లేస్ అండి. సో ఏన్షియంట్ ఇండియాలో ఇక ద్రాక్షారామంలో కూడా ఒక పెద్ద ఘటిక ఉండేది. అంత ఆంధ్ర విషయానికి వస్తే అది కూడా ఒక ఘటిక స్థానం, పాలకుల దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారామం. సో ఎనీవే ఇండియన్ హిస్టరీలో వస్తే ప్లేసెస్ లైక్ కాశీ అండ్ అలహాబాద్ ప్రయాగ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ దట్ వర్ ఎస్టాబ్లిష్డ్ ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. గురుకులాస్ అనేటటువంటి ఉండేవండి, గురుకులా బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండేది. అయితే రెండు విషయాలు, ఒకటి ఎడ్యుకేషన్ అనేది అందరికీ యాక్సెసబుల్ ఉండేది కాదు, అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఎందువల్లంటే వర్ణాశ్రమ వ్యవస్థ వల్ల, వర్ణ వ్యవస్థ వల్ల లోయర్ వర్ణాస్కి ఎడ్యుకేషన్ యాక్సెస్ పూర్తిగా ఉండేది కాదు. వైశ్యులకు కొంతవరకు ఉండే వాళ్ళు, వర్తక వాళ్ళు కాబట్టి వైశ్యులు, కొంతమంది వైశ్యులు వేరే పద్ధతుల ద్వారా నేర్చుకునేవారు. ఈ గురుకులాల్లో జాయిన్ అయ్యేవాళ్ళు కాదు, ఓన్లీ బ్రాహ్మణులు క్షత్రియులకు మాత్రం వీటిలో అడ్మిషన్ ఉండేది. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే బుద్ధిస్ట్ లెర్నింగ్, బౌద్ధ విద్యా సారస్వతాలు కూడా, బౌద్ధ విద్యా కేంద్రాలు కూడా డెవలప్ అయ్యాయి. తక్షశిల, తక్షశిల మొదటి యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ భారతదేశంలో సెటప్ అయింది, గుర్తుపెట్టుకోండి. తక్షశిల కౌటిల్యుడు కూడా అక్కడ చదువుకున్నాడు. మౌర్యుల కాలం నుంచి, మౌర్యుల ముందు నుంచి తక్షశిల ఉంది, ఇండో గ్రీక్స్ దగ్గర నుంచి. ఓకే, మొదటి యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ, గుర్తు. ఓకే, తర్వాత అమరావతి హ్యాడ్ బికమ్ ఏ సెంటర్ ఆఫ్ లెర్నింగ్. అమరావతి నాగార్జునకొండ అమరావతిలో కూడా, ఇది ఆల్ ఇండియా లెవెల్లో, ఇండియా లెవెల్లో కాదు, ఆల్ ఇండియా లెవెల్లో ఇట్ హాస్ బికమ్ ఏ సెంటర్ ఆఫ్ లెర్నింగ్. నెక్స్ట్ అఫ్ కోర్స్ నలంద యూనివర్సిటీ ఉండేది, కుమార్ గుప్తుని టైం నుంచి నలంద యూనివర్సిటీ కూడా డెవలప్ అయింది. కాకుండా అనేక ప్రాంతీయ విద్యా కేంద్రాలు చాలా ఉండేవండి. రీజనల్ హిస్టరీ మనకి ఆంధ్ర హిస్టరీ కానీ, తెలంగాణ కానీ, అలాగే యూపీ, బీహార్, ఒరిస్సా వీటన్నిటి హిస్టరీలోనే అనేక ప్రాంత విద్యా కేంద్రాలు చాలా ఉండేవండి. బౌద్ధ ఆరామాలన్నీ ఏదో ఒక విధమైన విద్యను కూడా ఇంపార్ట్ చేసేవి. తర్వాత గుప్తుల
పాలా ప్రతీరాస్ రాష్ట్రకూటాస్ అని మన సిలబస్లో అది ఇవ్వలేదు పూర్తిగా, కానీ అందులో విక్రమశిల యూనివర్సిటీ అనేది పాలాస్ పీరియడ్లో బీహార్లో. సో తక్షశిల యూనివర్సిటీ నలంద తక్షశిల ఈజ్ నాట్ ఎంటైర్లీ బుద్ధిస్ట్, ఈజ్ ఆల్సో నార్మల్ హిందూ అండ్ కంప్లీట్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ బుద్ధిస్ట్. అండ్ విక్రమశిల ఈజ్ ఆల్సో అనదర్ యూనివర్సిటీ డివోటెడ్ టు స్టడీస్ ఆన్ బుద్ధిస్ట్ లెర్నింగ్. సో ఇవి ఇవి గుర్తుపెట్టుకోండి. దీని మీద ప్రత్యేకించి ప్రశ్న వచ్చే అవకాశం లేదు ఎస్ఏస్లో, బట్ బిట్స్లో అడగచ్చు. సిలబస్లో మెన్షన్ చేసినవన్నీ ఎస్ఏస్ వచ్చే అవకాశం లేదండి, బట్ వీ నీడ్ టు నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్. సో దీస్ ఆర్ ద పాయింట్స్. సో విత్ దిస్ వీ కంప్లీట్ గుప్తాస్. సిలబస్లో ఏపీ హిస్టరీలో కానీ తెలంగాణ హిస్టరీలో కానీ ఈ గుప్తుల సిచ్యుయేషన్ ఏంటంటే హర్షవర్ధన పోస్ట్ గుప్తన్ పీరియడ్ దాని కనూజ్ అని ఇచ్చారు సిలబస్లో. కనూజ్ అంటే ఏంటంటే హర్షవర్ధన్ రాజధాని. సో వాళ్ళు హర్ష అని మెన్షన్ చేయలేదు కానీ గుప్తుల తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద సినారియో. దేర్ వాజ్ ఏ పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద గుప్తాస్. గుప్తుల తర్వాత మైత్రకులు కదంబులు వాకాటకులు ఇటువంటి చిన్న చిన్న రాజ్యాలు వాళ్ళు ఉత్తర దక్షిణ భారతదేశాల్లో పరిపాలించారు. అయితే 606 AD అంటే బిగినింగ్ ఆఫ్ ద 7th century ఉత్తర భారతదేశాన్ని తిరిగి ఒక సామ్రాజ్యంగా ఏకం చేసినటువంటి చివరి ఉత్తర భారత చక్రవర్తి హర్షవర్ధన్. ఓకే, హర్షవర్ధన ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఆఫ్ హిస్ కల్చరల్ కాంట్రిబ్యూషన్స్. సాంస్కృతికంగా చేసిన కార్యకలాపాలకి గుడ్ బే క్వశ్చన్ ఆన్ హర్షవర్ధన్. చంద్రగుప్త అశోక ఈజ్ ఎ పర్సనాలిటీ రిలేటెడ్ క్వశ్చన్. సిమిలర్లీ హర్షవర్ధన యూ కెన్ గెట్ ఏ పర్సనాలిటీ రిలేటెడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇండివిజువల్గా హర్షుడి కాలంలో అతని సేవ ఏమిటి లేదా హర్షుని విజయాలు ఏమిటి అని అడగచ్చు. వన్ జనరల్ క్వశ్చన్ వీ నీడ్ టు ప్రిపేర్ హియర్. వెన్ హర్ష వాజ్ రూలింగ్ ఇన్ సౌత్ ఇండియా రెండు ప్రధాన రాజవంశాలు ఏమిటంటే చాళుక్యాస్, పల్లవాస్. చాళుక్యాస్ వర్ రూలింగ్ ఓవర్ మహారాష్ట్ర, కర్ణాటక అండ్ పల్లవాస్ వర్ రూలింగ్ ఎసెన్షియల్లీ అండ్ మండలం రీజియన్ తమిళనాడు. ఓకే, మిగతా చిన్న చిన్నవి మనం గుర్తుపెట్టుకోకలేదు. చాలామంది వీళ్ళు ఫ్రాగ్మెంటేషన్ అయిందండి. ప్రధాన రాజవంశాలు ఈ మూడు, వీటి గురించి మనం చూడాలి వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది. సో హర్షవర్ధన్ విషయానికి వస్తే హర్షవర్ధన్ ఏంటంటే చివరి ఉత్తర భారతదేశ చక్రవర్తి ప్రాచీన భారతదేశంలో. తర్వాత మళ్ళీ ఢిల్లీ సుల్తానత్ వచ్చే వరకు ఉత్తర భారతదేశాన్ని అంతా కలిపి పరిపాలించిన వాళ్ళు ఎవరూ లేరు. నార్త్ ఇండియా వాజ్ యునైటెడ్ ఓన్లీ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానత్. ఓకే, హర్ష ఈజ్ హీ హ్యాడ్ బిలాంగ్ టు ఏ డైనాసిటీ కాల్డ్ పుష్య డైనాసిటీ. పుష్యభూతి అనేది ఏంటంటే థానేశ్వర్ అనే ప్రాంతాన్ని ఒరిజినల్ రాజధాని హర్యానా మెయిన్ ఏరియా అండి వీళ్ళది. హర్యానా ఢిల్లీ పక్కన ఉన్నటువంటి హర్యానా పుష్యభూతి. పుష్యభూతి ఇతర పేరు యుజ్ ఎ ఫస్ట్ దిస్ డైనాసిటీస్ లోకల్ డైనాసిటీ యూనో ఒక ఒక 100 గ్రామాలు 150 గ్రామాలు కలిపేటటువంటి స్థానిక రాజవంశం. సో ఇన్ ద టైమ్ ఆఫ్ హూ వాజ్ హిస్ ఫాదర్ దిస్ పుష్యభూతిస్ గెయిన్డ్ సమ్ గ్రౌండ్ టెరిటోరియల్ అండ్ పొలిటికల్ ఇంపార్టెన్స్ ఇన్ థానేశ్వర్ రీజియన్ విచ్ ఇస్ హర్యానా రీజియన్. ఓకే, ఎసెన్షియల్లీ. సో ఇతను బ్రదర్ రాజ్యవర్ధనుడు, ఎల్డర్ బ్రదర్. ఈ ఆల్సో హ్యాడ్ ఏ సిస్టర్ కాల్డ్ రాజ్యశ్రీ. ఇది కాస్త ఏంటంటే సిస్టర్ సెంటిమెంట్ సినిమాలో ఉంటుంది హర్షవర్ధన్ హిస్టరీ, ఎల్లి హిస్టరీ. సో ఈ సమయంలో ఏమిటంటే తండ్రి మరణానంతరం రాజవుతాడు కాబట్టి లా ఆఫ్ ప్రేమోజనిచర్ అని చెప్పుకున్నాం మనం. రాజ్యవర్ధన్ రాజయ్యాడు. హర్ష వాజ్ హ్యాపీ, దెర్ ఇస్ నో వార్ ఆఫ్ సక్సెషన్ ఆర్ వాట్ ఎవర్ హీ లవ్స్ అండ్ బట్ దెర్ వాజ్ ఎన్ ఎనిమీ అటాక్. దిస్ రాజ్యశ్రీ హ్యాస్ మ్యారీడ్ టు ఏ అనదర్ లోకల్ డైనాసిటీ కాల్డ్ ముఖారీ డైనాసిటీ. ఓకే, సో అగైన్ బెంగాల్ నుంచి గౌడ శశాంక్ అనే వాళ్ళు శత్రువులు దాడి చేసి ఈ రాజ్యశ్రీ దే కిల్స్ దే కిల్ రాజ్యశ్రీస్ హస్బెండ్
and she was taken as captive. Rajyavardhana is ruler of Thaneshwar, his sister, na? So he has to save. So when he was trying to save her, there was some conspiracy. Itani kuda hatcha cheyadam jarugutundi. Shatruvulu edo discussion ki ramani pilchi Rajyavardhana kuda hatcha chestaru. 606 లో ఇది సినారియో అండి. బ్రీఫ్గా ఇదే గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రభాకరవర్ధనుడు కుమారుడు, ప్రభాకరవర్ధన్ తర్వాత రాజ్యవర్ధనుడు హర్షుడు అన్నయ్య రాజయ్యాడు. ఇతని కాలంలో శత్రువుల దాడి వల్ల ఇతని సోదరి రాజ్యశ్రీ హస్బెండ్ వర్ధనుడు ఒక కుట్ర ద్వారా చంపబడ్డారు. ఎనిమీస్ హ్యావ్ అటాక్. సో డ్యూ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలాగా ఫ్యామిలీలో ఆయనే ఉన్నాడు కాబట్టి రాజకుమారుడు శత్రువుల్ని తరివేయడం, ఆయన సిస్టర్ని కాపాడడం, సోదరుని కాపాడడం, ఈ రాజ్యవర్ధన్ని చంపిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం, టు అవెంజ్ ద కిల్లింగ్ ఆఫ్ హిస్ బ్రదర్ అండ్ టు రెస్క్యూ హిస్ సిస్టర్ ఫ్రమ్ ద క్యాప్టివ్స్ అండ్ ఆల్సో టు ప్రొటెక్ట్ ద కింగ్డమ్ అండ్ ద పీపుల్. హర్ష హ్యాడ్ అసెండెడ్ టు ద థ్రోన్, సక్సీడెడ్ టు ద థ్రోన్ ఇన్ 606 AD. 606 క్రీస్తు శకం 606 AD అనేక సవాళ్ల మధ్య హర్షుడు రాజుగా ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది. పట్టాభిషేకం బిట్వీన్ 606 and 612 AD. 606 612 AD హర్ష వాజ్ ఏబుల్ టు డీల్ విత్ ఛాలెంజెస్ అండ్ ఆల్సో రెస్క్యూ హిస్ సిస్టర్. ఆవిడ కూడా చాలా తెలివైంది. మధ్యలో ఆవిడ పారిపోయి మధ్య భారతదేశంలో అడవుల్లోకి పారిపోతున్నాడు. సో ఆవిడ వెతకడం ఇవన్నీ చాలా కష్టపడి మొత్తానికి బై 612 హీ ఎస్టాబ్లిషెస్ స్టేబుల్ కండిషన్స్ ఇన్ హిస్ కింగ్డమ్. ఈ త్రోస్ అవుట్ ద ఎనిమీ, సేవ్స్ హిస్ సిస్టర్ అండ్ దెన్ షిఫ్ట్స్ ద క్యాప్ ఫ్రమ్ థానేశ్వర్ టు కనోజ్. యూనో కనోజ్ ఈజ్ కన్యాకుబ్జా, హరియాణాలో ఉన్నటువంటి కన్యాకుబ్జా, మోడర్న్ కన్యాకుబ్జా అని ఆ రోజుల్లో కనోజ్ అనేవారు. ఓకే, సో ఈ కనోజ్ అనే దానికి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ పేర్లన్నీ మార్చేస్తున్నారు కదా, కసేపు ఇటు కసేపు అటు, అలహాబాద్ని మళ్ళీ ఈయన ప్రయాగరాజ్ అని మార్చడం అలాగే. సో రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి, కనోజు కన్యాకుబ్జ, వాటెవర్. ఓకే, సో ఫ్రమ్ 612 AD హర్షాస్ స్టార్టెడ్. సో ఆయన ఏం చేశాడు, ఏం అచీవ్మెంట్స్, కల్చరల్ కాంట్రిబ్యూషన్స్, హర్షుడి చరిత్రకి ఆధారాలు ఏమిటి, అవన్నీ మనం రేపు చూద్దాం మండే. ఓకే, సో ఈ ఫస్ట్ పార్ట్స్ అన్నీ 1 or 2 సెంటెన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. యూనో హర్షుడు ప్రభాకరవర్ధన్ కుమారుడు అన్న రాజ్యవర్ధనుడి కాలంలో శత్రువులు దాడి చేయడం వల్ల ఈ కేమ్ టు పవర్ లైక్ దిస్ అని. బట్ రియల్ థింగ్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ 612 ఆన్వర్డ్స్. విల్ సీ దిస్ ఆన్ మండే. ఓకే, సో మోడ్యూల్స్ మధ్యలో మంది ఉన్నారు, మోడ్యూల్స్ 1, 2, 3, 4, 5, 6. ఓకే, ఐ విల్ టాక్ టు యూ సెపరేట్లీ వాట్ యు హవ్ వెన్ యూ హవ్ కమ్ అనేది. మేబీ నెక్స్ట్ వీక్ ఆఫ్టర్ ద క్లాస్ విల్ టాక్. హా